ఇది ఆకాశగంగా ఉద్యానవనము పాపనాశనం వెళ్ళే దారిలో ఉంటుంది ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం లాంటిది తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపనాశనం దర్శించుకొని అట్లాగే ఆకాశగంగ కూడా వెళ్తారు ఇది కొండ కింద ఉంటుంది మెయిన్ రోడ్డుకి కొద్దిగా ఒక 300-200 మీటర్ల లోపలలో ఉంటుంది ఇది కొండలో ఆకాశగంగా ఎందుకని అంటారంటే కొండలోంచి నీళ్ళు వస్తాయి మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను ఇక్కడికి నడిచి వెళ్ళాలి తిరుమలలో గుళ్ళన్నీ కూడా కొండల రూపాలు ఉంటాయి మెట్ల మార్గం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నడిచి వెళ్ళాలి ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఉన్నాయి చూడండి అమ్మవారి కూడా ప్రతి దగ్గర కూడా షాపులు అనేవి ఉంటాయి ఇది అమ్మవారి టెంపుల్ ఇది శబ్దం వస్తుంది కదా కొండల లోపల నుంచి నీళ్ళు పడతాయి ఇక్కడ ప్రసిద్ధి చూపిస్తాను ఇది అమ్మవారి విగ్రహం ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని కాళ్ళు కొడుకొని నీళ్ళు చల్లుకుంటారు చూడండి నీళ్ళు ఎలా పారుతున్నాయో కొండ రూపాల నుంచి వస్తాయి నీళ్ళు ఎండాకాలం కానీ ఏ కాలమైనా సరే వస్తూనే ఉంటాయి నీళ్ళు అందువల్లే దీన్ని ఆకాశ గంగా అని అంటారు చూడండి కొండ రూపాల నుంచి నీళ్ళు పడుతున్నాయి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు కడుక్కొని నీళ్ళు నిత్యం చల్లుకుంటారు పుణ్యం అని తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆకాశగంగని విజిట్ చేస్తారు చూడండి కొండ రూపాల నుంచి నీళ్ళు ఎలా పడుతున్నాయో చూసేదానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి నీటి ధార అట్లాగే కిందకు వచ్చేస్తుంది చూడండి రేర్గా చూస్తుంటాం మనం కొండ రూపాల నుంచి నీళ్ళు పడడం అనేది ఇదే ఆకాశగంగా ఓం నమో వెంకటేశాయ